Welcome to Big Morning. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్ లో ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై రాజకీయ పార్టీలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి 10 ఏళ్ళైంది తెలంగాణ ఏర్పాటై, దీంతో దశాబ్ది ఉత్సవాల పేరుతో దాదాపు 20 రోజుల పాటు కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయిలో అలాగే గ్రామ స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన షెడ్యూల్ని కూడా సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఈసారి కొత్త సెక్రటేరియట్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇదే సమయంలో మిగతా రాజకీయ పార్టీలు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా బీజేపీ, నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఈసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించబోతున్నామని ఆయన ప్రకటించారు. దీనికోసం గోల్కొండ కోటలో ఏర్పాట్లు జరగబోతున్నాయి. గోల్కొండ కోటలో ఉదయం పూట కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సాయుధ బలగాల కవాతు కూడా నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. సాయంత్రం గోల్కొండ కోటలో పెద్ద ఎత్తున సింగర్లతో దీనికి దేశభక్తికి సంబంధించిన గీతాలు అలాగే తెలంగాణకు సంబంధించిన పాటలతో అలరించబోతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా అవుతున్నాయి. దీనికోసం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. చిన్నారెడ్డి ఆధ్వర్యంలో 20 రోజుల పాటు అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా గాంధీభవన్లో రేపు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. తెలంగాణ బిల్లు ఆమోద సమయంలో లోక్సభ స్పీకర్గా పనిచేసిన మీరా కుమార్ని ఇక్కడికి ప్రధానంగా గాంధీభవన్కు పిలిపించబోతున్నారు. ఆమెకు ఘనంగా కాంగ్రెస్ పార్టీ సన్మానం చేయబోతుంది. అమరవీరుల స్థూపం నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత మీరా కుమార్కి సన్మానం చేసి గాంధీభవన్లో బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. అలాగే సోనియా గాంధీ చిత్రపటాలకు రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలను కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న విషయాన్ని పూర్తి స్థాయిలో తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి పైన కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని కూడా, అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ కాంగ్రెస్ జెండాలను ఎగరవేయాలని కూడా వాళ్లకు సూచించింది. అలాగే 20 రోజుల పాటు అనేక కార్యక్రమాలు కూడా చేయబోతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇచ్చింది, సోనియా గాంధీ ఇందుకోసం చేసిన త్యాగం ఏంటి, అలాగే కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ కోసం పోరాడింది, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఎంతవరకు ఉంది, ఇవన్నీ కూడా ఇప్పటి తరానికి పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా విమర్శలు, ప్రతివిమర్శలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుందని ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణలో అభివృద్ధి శూన్యం, సంక్షేమ కార్యక్రమాల పేరుతో అక్కడక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం ఏదైతే ఉద్యమం జరిగిందో అవి సార్థకమయ్యేలాగా తెలంగాణ ముందుకు పోవడం లేదు, తెలంగాణ పూర్తి స్థాయిలో వెనకబడింది, అవినీతి మయమైందంటూ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎందుకోసం ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రభుత్వం అంత ఘనంగా నిర్వహిస్తుంది, అందులోనూ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టి పార్టీ కోసం ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇదే సమయంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించడం కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఇంతకుముందు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది లేదు. ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలని గోల్కొండ కోటలో నిర్వహించబోతుంది. ఎందుకు ఈ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది, ఎందుకు ఈ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది అనే దానిపైన కూడా చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపైన విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్రను ప్రజలకు చెప్పడం కోసమే ఈ వేదికను ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. కాకినాడ తీర్మానం దగ్గర నుంచి ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బీజేపీ చేపట్టిన పాత్ర, అలాగే తెలంగాణ బిల్లు ఆమోదం సమయంలో 160కి పైగా ఉన్న బీజేపీ ఎంపీలు మద్దతు ఇవ్వడం, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు పోరాడడం, అలాగే వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు రాజ్యసభలో
మాట్లాడడం, రకరకాల ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజలకు చెప్పి తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ అత్యంత కీలక పాత్ర పోషించిందనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి, దానికి తగ్గట్టుగా ఒక అడ్వాంటేజ్ని తీసుకోవాలన్నది బీజేపీ ఆలోచన. అందుకోసమే అధికారికంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కిషన్ రెడ్డి నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. ఒకటి, మన దేశమంతా ఒకటి, చాలా ఉన్నతమైనటువంటి దేశం అన్నది అనేటువంటి కాన్సెప్టులో భాష వేరైనా ప్రాంతం వేరైనా మనం అందరం కూడా భారతీయులమైనటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క అన్ని రాష్ట్రాల రాజధానుల్లో అక్కడ ఉండేటువంటి తెలంగాణ ప్రజలను ఆహ్వానించి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించాము. అందులో భాగంగా మన ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో కూడా ఢిల్లీలో జరుగుతాయి. గోల్కొండ పోర్ట్లో కూడా విద్యార్థులందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దిలీప్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి దిలీప్ గారు, ఏంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించబోతుంది, గతంలో ఎప్పుడైనా జరిగిందా? నాకైతే పెద్దగా ఐడియా లేదు. తెలంగాణలో అయితే జరిగినట్లేదు, మిగతా రాష్ట్రాల విషయంలో నాకైతే పెద్దగా ఐడియా లేదు. చేయొచ్చా, ఎందుకు చేస్తున్నారు ఈసారి? చేయొచ్చు చేయకపోవడం అనేది ఇప్పుడు మీకు సెప్టెంబర్ 17 అనేది కన్సిస్టెంట్ గా బీజేపీ యొక్క డిమాండ్, అది లిబరేషన్ అనండి, విముక్తి విమోచనం, అది ఎప్పుడు చేయలేదు. అధికారంలోకి వచ్చినాక చేస్తాం చేస్తాం అని చెప్పి ఏమేమి ఓట్లు కాసిపోయాయి, రెగ్గొట్టాడు. ఆ సందర్భంలో బీజేపీలో మీరు అన్నట్టు హిస్టారిక్ గా ఈ స్ట్రగుల్ లోపల పార్టిసిపేట్ చేసిన చరిత్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిహెచ్ విద్యాసారావు, రాజేశ్వరరావు, ఇట్లాంటి ఎండల లక్ష్మణ, మీరే అన్న సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు బిల్లు సందర్భంలో. సో వాళ్ళకి కూడా ఒక డిమాండ్ ఉండేది, మా అందరికి కూడా డిమాండ్ ఉంది. మేమే పోయి గోల్కొండ ఫోర్ట్ లో సెప్టెంబర్ 17 జెండా వేయడానికి ప్రయత్నించి చాలాసార్లు అరెస్ట్ అయినా వాళ్ళు చేయని సందర్భంలో ఆఖరుకు కిషన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అఫీషియల్ కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయన కండక్ట్ చేశాడు. అది స్టార్ట్ అయ్యింది, బిగినింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవానికి కూడా మాకే అంత ఇంపార్టెన్స్ ఉంది కదా. బట్ మీరు అన్నట్టు నాకు తెలిసి, టు మై మెమరీ, ఎక్కడ చేసినో ఆ రాష్ట్ర ఆవిర్భావ దినాలు కేంద్రం నేరుగా చేసిన సందర్భాలు అయితే లేవు. బట్ నేను అనుకోవటం అది ఒక డిపార్ట్మెంట్ పరంగా ఆయన చేస్తున్నట్టున్నాడు, ఆయన కూడా ఆ మూమెంట్లో పాల్గొన్నాడు కాబట్టి ఇది యాక్చువల్లీ వాళ్ళే చేయాలి. ఇప్పుడు వాళ్ళు చేసి అటాచ్ చేస్తే బాగుంటుంది. గవర్నర్ లాంటి కాన్స్టిట్యూషన్ అథారిటీని రిపబ్లిక్ పరేడే కండక్ట్ చేయకపోతే కోర్టు మొట్టికాయలు వేస్తే ఆమెను చేయాల్సిందే అంటే ఆమె ఓన్లీ ఆ రాజభవన్లో చేసుకునే పరిస్థితి. అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని వీళ్ళు పట్టించుకోవట్లేదు, ప్రజల యొక్క మనోభావాలు కూడా పట్టించుకోవట్లేదు. రెండు రకాలుగా ఇక్కడ సెంటిమెంట్ని దెబ్బ కొడుతున్నారు. కాబట్టి ఉద్యమం అనేది ఒక హిస్టారిక్ మూమెంట్ కదా, ఇది దానికి ఒక చరిత్ర ఉంది. సో దాంట్లో అందరికీ కూడా షేర్ ఉండాల్సిందే. సో ఇప్పుడు ఆయన నిజంగా కూడా కండక్ట్ చేసినా గవర్నర్ పిలువడు, కిషన్ రెడ్డిని పిలువడు, ఎవరిని పిలువడు, ఆయన ఇంట్లో చేసుకుంటాడు, జెండా ఎక్కడ వేసినా వదిలేదు. కాబట్టి సెప్టెంబర్ 17 ఒక రకంగా ఆయన ఇది ఇనిషియేట్ చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు దీన్ని కొనసాగి ఇది కూడా చేస్తున్నట్టుగా మనం అనుకోవాలి. హోమ్ మినిస్టర్ అన్నాడు అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫునే మేము సెప్టెంబర్ 17 సెలబ్రేట్ చేస్తాం, ఈ గవర్నమెంట్ ఎట్లా చేయదు, మహారాష్ట్రలో చేస్తున్నారు, కర్ణాటకలో చేస్తున్నారు, ఆయనే అన్నాడు. మీ అధికారులు తీసుకొస్తే అఫీషియల్ చేస్తాం అన్నాడు. ఆ మాట ఓపెన్ గా హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ అన్నాడు. కాబట్టి ఒక ఫ్రిక్షన్ ఉంది. ఎస్, మీరు అన్నట్టు ఈ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫెడరల్ స్ట్రక్చర్ లో సెప్టెంబర్ 17 అనేది మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కేంద్రం ఓకే ఒక రకంగా అనుకోవచ్చు, కానీ ఒక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అంటే దాన్ని ఏ కోణంలో చూడాలి? రాజకీయ కోణంలో చూడాలి? మిగతా రాష్ట్రాల్లో కూడా డిమాండ్లు వచ్చే అవకాశం ఉంది, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అప్పుడు ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు, రకరకాల గ్యాపులు ఇవన్నీ మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం లేదంటారా? ఎవరి కోణంలో వాళ్ళు ఆవిర్భావ దినోత్సవాలు చేస్తే చరిత్ర గందరగోళం మారే అవకాశం లేదంటారా? నేను అనేది ఏంటంటే, నేను ఆ మాట కూడా అన్నా, యాక్చువల్లీ ఇది ఫ్రిక్షన్ ఫెడరల్ స్ట్రక్చర్ లో ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కరెక్ట్ కాదు. కానీ దీనికి నాది పలికింది, దాంట్లో నిపంటించి దాంట్లో ఆజ్యం పోసింది స్టేట్ గవర్నమెంటే. వాళ్ళు తెలంగాణ పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ని పక్కకు కాలరాచి వాళ్ళు ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తున్నాడే మనందరికి తెలుసు కదా. కాబట్టి కొంత చొరవ తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. మీరు అన్నట్టు డబుల్ సర్కిల్ ఇంజన్ సర్కార్ దగ్గర ఇష్యూ కాదు, వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు. ఎక్కడైతే లేదో ఆ స్టేట్స్ లో ఒకవేళ అక్కడ కూడా చేయాలని సంకల్పిస్తే కొంత డెఫినెట్లీ ఫ్రిక్షన్ కు దారి తీస్తుంది. అది ఫెడరల్ స్ట్రక్చర్ లో నేనైతే ఒప్పుకుంటా మీరు అన్నది అంత హెల్దీ కాదు. కానీ మాలాంటి పార్టీ పరంగా మేము ఈయన ఎవరిని పట్టించుకోడు కాబట్టి ఉద్యమ ద్రోహులకు పెద్ద పీడేస్తున్నాడు కాబట్టి కేంద్రమే చొరవ తీసుకుని తీయడానికి మేమైతే స్వాగతిస్తాం. రైట్. ఇంకొకటి, సీఎం కేసీఆర్ గారు నిర్వహించే ఆవిర్భావ దినోత్సవాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆవిర్భావ దినోత్సవాలకు మిగతా పార్టీలను ఎవరైతే తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశారో, సరే సపోర్ట్ చేయని వాళ్ళు వదిలేయండి, పార్టీలు వదిలేయండి, సపోర్ట్ చేసిన పార్టీలను, ఆ పార్టీల అధ్యక్షులను అందరినీ పిలిచి ఒక కార్యక్రమం లాగా చేస్తే బాగుండేదేమో కదా, కొంత మంచి అట్మాస్ఫియర్ ఉండేదేమో.
మీరు ఒక మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్లీ కేసీఆర్ తో నేను ఢిల్లీలో అసోసియేట్ ఉన్న సందర్భంలో అప్పుడు 5 ఎంపీలు ఉండేవాళ్ళు ఈయనతో కలిపి, నరేంద్ర గారు, వీరు, వినోద్ కుమార్, మన రవీంద్ర నాయక్ అండ్ సరిపోయిన మధుసూర్ రెడ్డి గారు, నేను, మీ అందరం కలిసి జయశంకర్ గారి గైడెన్స్ లోపల 33 పార్టీలు చుట్టూ తిరిగాం. ఎన్ని లెటర్లు ఇచ్చారో మీరు హిస్టరీలో లెక్క పెట్టుకోండి. 25-26 లెటర్స్ వచ్చాయి. మీ నాళ్ళు ఇవ్వలేదు, బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ 25 మంది కూడా తెలంగాణకు అవుట్రేట్ గా మద్దతు ఇస్తూ లేఖలు ఇచ్చిన సందర్భంలోనే బిల్లు అక్కడ ఇంట్రొడ్యూస్ కాగానే అందరు కూడా దానికి సపోర్ట్ గా మాట్లాడారు. ఇది బిగ్ ఎక్సైజ్. ఆ ఎక్సైజ్ ఆరోగ్ చేసిన సందర్భంలో కేసీఆర్ రూల్ కూడా ఉంది. కానీ ఎవరైతే లెటర్ ఇచ్చాడో మన తెలంగాణ మర్యాద ప్రకారం పిలిచి భోజనం పెట్టడం, ఓ శాలువా కప్పడం, సన్మానించడం చేయాలి కదండి. 9 ఏళ్లలో ఆయన అధికారంలో ఉండి ఒక్కడిని పిలిచి శాలువా కప్పడా? అరే అసలు పక్క పెట్టాడు అజిత్ సింగ్ అనేవాడు. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత కేసీఆర్ కు ఆయన కంగ్రాచులేట్ చేద్దామని ఫోన్ చేస్తే నాకు అజిత్ సింగ్ ఒకసారి చెప్పాడు, 40 సార్లు ట్రై చేసి మేము లైన్ లో కూడా రాలేదండి. అజిత్ సింగ్ లెటర్ ఇచ్చాడు తెలంగాణకు మద్దతుగా. పార్లమెంట్ లో ఆయన కొడుకు అయితే సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. తెలంగాణ కూడా వచ్చినట్టున్నారు, తెలంగాణ బహిరంగ సభలో కూడా పాల్గొన్నట్టున్నారు ఉద్యమ సమయంలో వారు. 10 సార్లు వచ్చాడు ఆయన తెలంగాణ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వచ్చాడు. వరంగల్ లో మా టఫ్ 6 భాగ సభకు వచ్చాడు. ఆఖరికి నేను ఎలక్షన్ లో నిలబడితే 2000 దాంట్లో క్యాంపెయిన్ కి వచ్చాడు. ఆ పార్టీలో లేకుండా కూడా తెలంగాణ అంత అభిమానం ఉండేది. ఆయన పక్క పెట్టే శరద్ పవార్ ఇవ్వాలి. ఈయనకు దీక్ష విరమించడానికి జంతర్ మంతర్లో 48 అవర్స్ దీక్ష పెట్టుకుంటే క్యాబినెట్ లో ఉండి ఈయన బయటికి పోయినా సరే ఆయన వచ్చి నిమ్మకారసం ఇచ్చి దీక్ష చెప్పి తెలంగాణకు అవుట్రేట్ మద్దతు ఉందన్నాడు. ఎన్సీపీకి చెందిన 5 సభ్యులు అద్భుతంగా మాట్లాడారు తెలంగాణ గురించి. ఆయన పిలుచుకొని సన్మానించారు కదండి. ఎవరు చేశాడు చెప్పండి నాకు. అదే ఏ ఆ ఇచ్చిన లెటర్లు ఇచ్చిన 28-26 పార్టీలకు ఎవరిని కూడా పలకరించిన పాపాన పోలేదు. ఈ రోజు అంటే వాళ్ళందరితో కలిసి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ, ఫెడరల్ ఫ్రంట్ కడతా అంటే నేను చైర్మన్ కావాలట. మొత్తం ఆ ఖర్చు అంతా దేశవ్యాప్తంగా ఉన్న ఖర్చు అంతా ఈయన ఖర్చు పెట్టుకుంటాడు. అన్ని లక్షల కోట్లు ఎట్లొచ్చినాయి ఈ సంపద తెలంగాణ? ఆయనకప్ప చెప్పిన సంపదనే కదా. ఆయన మన ఖర్చు పెడతాడనుకుంటే ఆయన ఇంటికి పోగేస్తున్నాడు. సో ఇది మీరంటే నేను ఒప్పుకుంటా. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇంటర్ఫేర్ అవ్వదు, హెల్దీ సైన్ కాదు. కానీ దానికి ఇన్వైట్ చేసిందే కేసీఆర్ అంటున్నా. గవర్నర్నే 26th జనవరికి అడ్రస్ చేయడానికి పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనటువంటి ముఖ్యమంత్రిని అక్కడ దేశాల్లో చూసామండి. సో విపరీత ధోరణి అనేవి ఆయనకు అలవాటు అని దానికి రిప్లైగా ఈరోజు కేంద్రం కూడా అక్కడక్కడ అడపాదడప చొరవ తీసుకోవడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. దిలీప్ గారు, క్రెడిట్ గేమ్ నడుస్తున్నట్టు ఉంది మొదటి నుంచి. ఎప్పుడైతే తెలంగాణ వన్స్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా క్రెడిట్ గేమ్ నడుస్తుంది. అందుకోసమే కేసీఆర్ గారు ఎవరిని దగ్గర తీసుకున్నట్లేరు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చామని, లేకపోతే బీజేపీ మేము కూడా దానికి కోఆపరేట్ చేశామని మీరు చెప్పినప్పటికీ కూడా ఓన్లీ వన్ కేసీఆర్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకునే పూర్తి ప్రయత్నం అనుకుంటా. ఇది మీ జ్ఞాపకం ఉంటే తెలంగాణ ఆవిర్భావ సమయం లోపల మా జాతిపిత జయశంకర్ అన్నాడు. ఆ జాతిపిత ఎక్కడ పోయాడో ఎప్పుడో మర్చిపోయాడు. నేనే జాతిపిత. నెక్స్ట్ ఆ రోజుల్లో నాతో కాదు, టీఆర్ఎస్ వల్ల ఏ పని లేదని జాయింట్ యాక్షన్ కమిటీని ప్రమోట్ ఆయనే చేశాడు. చేసి కోదండరామ్ తీసుకొచ్చి చైర్మన్ పెట్టాడు. ఆయన తన చెప్పు చేతులు ఉండాలని భావించాడు. ఆయన ఈయన మాట వినకుండా రకరకాల సాగరహారం, లేకపోతే మిలియన్ మార్చ్ లాంటి పెద్ద పెద్ద పోరాట రూపాలు ఆయన తీసుకున్న సందర్భంలో ఈయన దాంట్లో పార్టిసిపేట్ గానని చెప్పాడు. ఈ వాజ్ అగైన్ డ్రాప్ చేసుకోమని అడిగాడు. అయినా సరే ఒక పీక్ పోయిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని సోనియా గాంధీ పుణ్యమా అని ఆమె అప్పుడు ప్రామిస్ చేసింది కరీంనగర్ లో. కాబట్టి ఆమె ఈల్డ్ అయి దాదాపు అప్పట్లో ప్రచారంలో ఉన్న 2000 మంది చనిపోతున్నారు పిల్లలని ఢిల్లీలో పోయి ఆయన పార్లమెంట్ ఎదురుగా కూడా ఒక ఆయన చచ్చిపోయాడు. అది చలించిపోయినటువంటి ఆమె ఆ మాటలు పెట్టుకోవడానికి 2 రాష్ట్రాలు తుడిచిపెట్టుకుపోయినా సరే ఆయన సీనియర్లు వద్దని చెప్పినా వినకుండా ఆంధ్ర వాళ్ళు ప్రొటెస్ట్ చేసినట్టు తెలంగాణ ఇచ్చింది. అది మన అదృష్టం. మేమందరం కోరుకున్నాం, పోరాడమని. అందులో కేసీఆర్ క్రెడిట్ తక్కువ ఉంది లేదని అనను. డెఫినెట్లీ ఆయన క్రెడిట్ ఉంది. కానీ ఇంతమంది సకల జిల్లా పోరాటం చేసి వచ్చిన తెలంగాణ నేనే తెచ్చానటువంటి విషయంలో గోబెల్స్ ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా చేసుకున్నారు. దానికి అనుగుణంగా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించారు. తప్పేం లేదు. బంగారు పళ్ళల్లో తెలంగాణ ప్రజలు నీకు తెలంగాణ అప్పచెప్పిన సందర్భంలో నువ్వు చేసేటువంటి పనులు ఎట్లుండాలంటే 100 ఇయర్స్ వరకు మేము కేసీఆర్ పేరు ఉచ్చరించడానికి భయపడాలి మేము. అట్లాంటి సందర్భంలో అట్లా కాకుండా కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పాలన, నియంత పాలన చేసుకుంటూ అసలు ఎవరిని పిలవడా, ఎవరిని గెలవడా, రివ్యూల్ చేయడా, ప్రగతి భవన్ కట్టి మీడియాకి ఎంట్రీ లేదంటే ఏమంటారండి మీరు? మీడియాకు మీకు మాకు ఆపారు. ఎంపీ ఐడి కార్డు దాని లోపల పోవడానికి ఎంత విచిత్రం అంటే ఇది ప్రజాస్వామ్య పాలన, నియంత పాలన. అట్లాంటి సందర్భాల లోపల ఈ నియంతకు చురుకలు అంటించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి చురుకలే సెప్టెంబర్ 17 సెలబ్రేషన్, ఈ రోజు జూన్ 2 సెలబ్రేషన్ అని నేను అనుకుంటాను. రైట్. బీఆర్ఎస్ నేత కర్ణే అరవింద్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అరవింద్ గారు నమస్కారం. అరవింద్ గారు, ఏంటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా గోల్కొండ కోటలో సాయుధ బలగాల పెరేడ్తో నిర్వహించబోతుంది, ఏ కోణంలో చూస్తున్నారు? సార్, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలు అన్న దిలీప్ అన్న గారికి నమస్కారాలు. సార్, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైనటువంటి
ప్రతి వర్గానికి ఇందాక పెద్దలు అన్న ఏవైతే మాట్లాడుకుంటూ వచ్చిండ్రో, ఇవాళ ఆ రోజు బీజేపీ పార్టీ కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వైపే, అంటే ఎందుకు కూడా తెలంగాణ ప్రజలు 2001 నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ఓ నీతి గల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగులాలను జోబులో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనం అందరికి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు సార్. దీంట్లో సకల జనుల సబ్బండ వర్గాల ప్రజలందరూ భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఓ గొప్ప వైన్యాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుపడతారు సార్. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, నాటి ఉద్యమ నాయకుడిని నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎందుకు కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు అంటే, వాళ్ళు ఎస్ గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి, అంటే రెండోసారి ఎందుకు, మొదటిసారి 2014 తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీని 60 పైచిల్కు స్థానాలు ఇచ్చి ఆశీర్వదిస్తే, రెండోసారి 2018 తిరిగి 80 పైచిల్కు స్థానాలు ఇచ్చి ఆశీర్వదించినటువంటి తీరున్నది. నిజంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటువంటి మాటలు ఒకవేళ వాళ్ళు నమ్మి, అరవింద్ గారు నేను అడిగింది స్టూడియో మీరు సమాధానం చెప్పండి, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయి, మీరు ఏ కోణంలో చూస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారా, ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని గుర్తించి చేస్తున్నందుకు సంతోషపడుతున్నారా, లేకపోతే లబ్ధి పొందడం కోసం రాజకీయం చేస్తున్నారనే కోణంలో చూస్తున్నారా? ముమ్మాటికి లబ్ధిని అనిపిస్తా ఉన్నదిగా సార్. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 తారీఖు నాడు గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించి అంబేద్కర్ సచివాలయం ఆలయంలో అక్కడ మేము ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమాలు, ఒక్కొక్క కార్యక్రమాలు ఒక్కొక్కటి 21 రోజుల పాటు నా బూత్తో నా భవిష్యత్ అనే పద్ధతిలో ఉన్నటువంటి వైనం తెలంగాణ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు, కానీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో, అంటే సరే స్వాగతిస్తే దాంట్లో ఏం లేదు, కానీ వీళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. అరవింద్ గారు, అరవింద్ గారు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు ఒక్కరే కాదు కదా, అనేక మంది అనేక పార్టీలు ప్రజా సంఘాలు రకరకాల వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తే అది పెద్ద ఉద్యమంలాగా మారింది, ఒక ఒత్తిడి తీసుకురాగలిగారు, తెలంగాణ తెచ్చుకోగలిగారు. కేసీఆర్ గారు ఇలాంటి సందర్భంలో దశాబ్ది ఉత్సవాలలో మిగతా పార్టీలను ఎవరైతే తెలంగాణ కోసం పోరాడారో, తెలంగాణ కోసం త్యాగాలు చేశారో వాళ్ళని కూడా పిలిచి పక్క సీట్లో కూర్చోబెడితే ఈ గొడవ వచ్చేది కాదు కదా, అది న్యాయం కూడా కదా. సరే ఇవాళ సార్ బీజేపీ పార్టీ కేవలం ఇక్కడ ఏదో అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తా ఉన్నది. అయితే మేము అంటే మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు మేము సకల జనుల సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కాబోతా ఉన్నారు. దీంట్లో భాగస్వామ్యం కాని వాళ్ళు ఎవరు అంటే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు. ఒకవేళ మేము వాళ్ళని ఆహ్వానించినప్పటికీ కూడా వాళ్ళు రాజకీయ కోణంలోనే వాళ్ళు చూస్తారు, కానీ ఎట్టి పరిస్థితి ఉండరు వాళ్ళు, మీరు పిలవండి, వాళ్ళు రాకపోతే తప్పు వాళ్ళ మీద ఉంటది కదా. మీరు గవర్నర్ కానించి ఇంక కింద స్థాయి తెలంగాణ ఉద్యమకారుడు వరకు ఎవరిని మీరు పిలిచే ప్రయత్నం చేయడం లేదు, మీదంతా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే కేసీఆర్ కే క్రెడిట్ రావాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు పిలిచిన తర్వాత కదా మీతో మాట్లాడాల్సింది. అట్లా అట్లా ఏమీ ఉండదు సార్. ఎందుకు అట్లా ఉండదు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసైతే అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఈ 21 రోజుల పాటు తప్పకుండా ఉంటుంది సార్. దాంట్లో ఎట్లాంటి అనుమానం ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు సార్. తప్పకుండా తప్పకుండా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు అనేటువంటి గొప్ప సందేశం కూడా మీరు ప్రజల తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మరొకసారి ఏమైనా ధన్యవాదాలు చెప్తారా 17 సందర్భంగా, లేకపోతే కృషి చేసిన బీజేపీ నాయకత్వానికి ఏమైనా థాంక్స్ చెప్తారా? ఎవరు సార్ మీరు మళ్ళీ దయవించి ఇట్లాంటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదు సార్, తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదు, ఏ తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వైనం ఉన్నది. తెలంగాణ ప్రజలు ఏం
ఆ ఊరికే అది ఉన్నటువంటి గడ్డ కాదు, ఈ గడ్డ, ఈ గడ్డకు వీరోచిత పోరాటం చేసి వీరులంగనటువంటి వీరగడ్డ ఈ గడ్డ. కాబట్టి ఈ గడ్డకు ఉన్నటువంటి ఒక దాని లోపల ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఈ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు అంటే అనివార్యంగా ఇవ్వగలిగింది, కానీ అది మేము దానమేమి ఇవ్వలేదు. 2004 ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారు 2014 వరకు కూడా తాస్తారం ఎందుకు జరిగింది సార్, ఎందుకు ఇవ్వలేకపోయింది తను. కాబట్టి ఇవి కాదు, కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకున్నాం. కాబట్టి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దాంట్లో కడుపు నొప్పి బాధ ఎవరికి ఉంటుంది సార్? కన్నతల్లికి ఉంటుంది, మద్రసానికి ఉండదు. కాబట్టి ఇవాళ కన్నతల్లి పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష, ఎట్టికైనా మట్టికైనా మనోళ్ళే ఉండాలి అనేటువంటి దాని లోపల ఇలా ఎట్టి పరిస్థితుల ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష అనేటువంటి. బీఆర్ఎస్ మాటలు చూస్తే ఎవరికి క్రెడిట్ ఇచ్చే ఆలోచనలో లేదు, ఎవరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే ఆలోచన లేనట్టు కనిపిస్తుంది. రెండోది, బీజేపీని తెలంగాణ ఉద్యమంలో బీజేపీకి పూర్తి స్థాయిలో ఎంతో కొంత స్పేస్ అంటే క్రెడిట్ తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుంది. జనం యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పటికే 2 సార్లు రిజెక్ట్ చేశారు కదా, ఈవెన్ ఇచ్చిన కాంగ్రెస్ ని కూడా రిజెక్ట్ చేశారు కదా. నన్ను అడుగుతున్నారా దిలీప్ గారు? ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, నేను కేసీఆర్ ఇద్దరమే ఆ రోజుల్లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మన ఇప్పుడున్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ గారి రాజ్నాథ్ సింగ్ గారి ఇంటికి పోయినాం. ఆ రోజు ఏమన్నా అంటే లోకల్ పార్టీ ఎలక్షన్స్ దగ్గరలో ఉండే, మేము లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో మీకు సంపూర్ణ మద్దతు ఇస్తాం సార్ అంటే అప్పటికే లోకల్ పార్టీలో మంచి గణనీయమైన స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంది పార్టీగా పుట్టిన తర్వాత. సో ఆయన అన్నాడు మాకు బీజేపీకి అంత స్పేస్ లేదు, కరెక్టే మీరు మాతో జతగడితే బాగానే ఉంటుంది అని చెప్పి ఓకే అని అద్వానికి మాయాదురుగా ఫోన్ చేసి మహారాష్ట్ర పర్యటనలో అద్వానికి మనం కాకినాడలో తెలియజేశాం. టీడీపీ ప్రెషర్ వల్ల ఆ రోజు వేయలేకపోయాం. ఇప్పుడు మన నిర్ణయం మార్చుకుందాం, మనం తెలంగాణ ఇస్తున్నాం, 100 రోజుల్లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రకటించండి అన్నాడు. వెంటనే అద్వానీ అక్కడ ఆదిలాబాద్ లో ఎంటర్ కాగానే బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ప్రకటించాడు. ఇప్పుడు రిమెంబర్, అట్లాంటి బీజేపీ నేను రాజ్నాథ్ సింగ్ గారిని తర్వాత దత్తాత్రేయ గారితో కలిసి వెళ్ళా. ఎప్పుడు నేను ఈ పార్టీ పెట్టి బీజేపీ కలిసిపోతే దత్తాత్రేయ గారు పరిచయం చేస్తే నాకు తెలుసు దిలీప్ కేసీఆర్తో కలిసి ఆ రోజు వచ్చాడు. లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో అలయన్స్ ఉంటుందని చెప్పిన వ్యక్తిలో ఈయనొకడు, నాకెందుకు జ్ఞాపకం లేడని ఆ తర్వాత 40 సార్లు ఫోన్ చేస్తే పాపం వీళ్ళ బాస్ ఫోన్ కూడా నాకు అందుబాటులో రాలేదు, అలయన్స్ లేనే లేదు, మాకు అవకాశం కూడా ఇవ్వలేదు అని అన్నాడు. అంటే ఆయన యూ కెనాట్ ఎవరు ట్రస్ట్ దిస్ పర్సన్ అన్నాడండి. ఆ తర్వాత కాలంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పోయినప్పుడు. సో ఇట్లా ఒకసారి నేను దేవగౌడ్ ఎగ్జాంపుల్ లా చెప్తున్నా, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు కాబట్టి చెప్తున్నా. దేవగౌడ్ ఇంటికి పోయిన ఢిల్లీకి, సారీ కర్ణాటక, ఆయన ఇంటికి పోయి కలవడానికి పోతే ఫ్రెండ్ తో కలిసిపోతే ఆయన అన్నాడు, యువర్ మూమెంట్ ఇస్ అ గ్రేట్ మూమెంట్, కానీ దట్ నీడర్ అనేవాడు ఇస్ అ కవర్డ్ అన్నాడు. ఐమ్ సారీ టు సే దిస్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. అండ్ నేనేమంటానండి, సరే ఆయన పోరాటం వినండి, ఆయన పోరాటాన్ని మనం కించపరచరక్కర్లేదు. అరవింద్ ఏమో మొహమాట పడుతున్నాడు, పాప అందరు మంచి వాళ్ళే, అందరు బాగా చేశారు, అందరికీ రోల్ ఉందని అంటున్నాడు. ఆయన చాలా నెమ్మదిగా మంచి కైండ్ హార్ట్ తో అంటున్నాడు, కానీ ఆయన భాష పద్ధతిలో లేడు. నిజమైన పోరాటం జరుగుతున్న సందర్భంలో ఆయన పోయి ఎక్కడో ఫామౌజ్ లో పండుకున్నాడు. నిన్న మాట్లాడిన కిషన్ రెడ్డి మీద కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో ఉన్నప్పుడు రాజీనామా చేయకుండా తప్పించుకున్నారనే ఎలిగేషన్స్ ప్రతిసారి వస్తున్నాయి. ఇప్పుడు కూడా అంటారు కదా కిషన్ రెడ్డి గారి మీద, మరి మీరేం తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే ఈ లూప్ హోల్స్ కూడా బయటపడతాయి కదా. నేనంటున్నా ప్రశ్నించాల్సిందే, చేయకపోతే కారణాలు ఆయన అడగాల్సిందే, మీరు నిలదీయాల్సిందే. కేసీఆర్ అనేవాడు మిలియన్ మార్చ్ లో పార్టిసిపేట్ కానని ఫోర్ నూన్ అంతా చెప్పిన తర్వాత ఆఫ్ నూన్ కంపల్షన్ లో క్రియేట్ అయితే బయటకు వస్తే మీకు జ్ఞాపకం ఉంది ఆ విజువల్స్ ఈ రోజు తెలంగాణ సందర్భంగా మేము ప్లే చేయాలి. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు చెప్పులేశారండి కేసీఆర్ మీద మిలియన్ మార్చ్ వద్దన్నందుకు. తర్వాత టీఆర్పీ పిల్లలు మేము అసెంబ్లీ మీటింగ్లో పార్టిసిపేట్ కావాలి, ఓపెన్ స్టేట్మెంట్, ఇవన్నీ మీరు తీయండి మీడియాలో, ఇవి ఇంట్రెస్టింగ్, ఇవి అది మీరు చూపించండి. మేము పాల్గొనట్లేదు, టీఆర్ఎస్ స్టేట్మెంట్ అది ఆఖరికు కంపల్సరీగా అసెంబ్లీ మీటింగ్లో ఉస్మానియా వాళ్ళు పెద్ద వెళ్ళి వచ్చిన బయలుదేరితే మేము కూడా పార్టిసిపేట్ ఉన్నాం అనే స్టేట్మెంట్. సో అసలైన యుద్ధ రంగం నుంచి ఆల్వేస్ వీళ్ళు వెనక గంజ వేశారు, మాతో కాదనే జేఏసీని ప్రమోట్ చేశారు. కోదండ రాము అంత పోరాటం చేసినాక కనీసం ఆయన ఇది ఒంటెలు పెట్టింది ఏనుగులు కేసీఆర్ స్వాగతించినప్పుడు పక్కకు సీటేస్ కూర్చోబెట్టుకోండి. జేసీ చైర్మన్ 2 ఇయర్స్ పాప ఏం మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు, ఇప్పుడే తెలంగాణ వచ్చింది, ఇప్పుడేం తిడదాంలే. ఆ సందర్భంలో ఆ మీ జ్ఞాపకం ఉంటే ఆ లుటపిటలు అవి ఇవి ఊరేంపు అసలు కేసీఆర్ కోదండ రాము లేడు. నేననేది పక్క పెట్టండి, మీకు రాజకీయంగా మాకు లబ్ధి వస్తుంది అనుకుందాం, బీజేపీకి మమ్మల్ని పిలవకండి, కాంగ్రెస్ కి లబ్ధి వస్తుంది అనుకుందాం పిలవకండి. అరే దేశంలో ఇంకో 25 మంది
తెలంగాణకి సంబంధం లేని వాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని ఆశ ఈయన ఫామ్ లో పడుకున్నప్పుడు ఒక విదేశాంత ఒకటి ఉంటే వాళ్ళతో స్పీచ్లు ఇచ్చారండి. వాళ్ళు అది వాళ్ళకు ఉన్నటువంటి నాయకులు పిలుచుకొచ్చి కనీసం ఒక కండువా కప్పితే తెలంగాణ సంస్కృతి కదా, మనం సంతోషిస్తాం. రైట్ దిలీప్ గారు, చూద్దాం ఈ మనకి ఎట్లా రేపటి నుంచి ఆవిర్భావ దినోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. 20 రోజుల పాటు అనేక విమర్శలు వచ్చే అవకాశం ఉంది, అనేక అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం ఉంది. దాని మీద మళ్ళీ మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్ గారు, అలాగే అనిల్ గారు లైవ్లోకి వచ్చినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.